హలో ఎవ్రీవన్, ఎలా ఉన్నారు? అందరూ ఏం చేస్తున్నారు? వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్. షీ స్వాతి. ఏం చేస్తున్నారు, ఎలా ఉన్నారు నాతో కింద కామెంట్ సెక్షన్లో షేర్ చేసుకోండి. అండ్ ఇవాళ సండే స్పెషల్ ఏం చేసుకున్నారు, లంచ్ అయిపోయిందా? అండ్ ఈరోజు సో నేను లాస్ట్ 2 వీక్స్గా గార్డెన్ అప్డేట్, అంటే మనకేం పెద్ద గార్డెన్ లేదు, ఉన్న కొన్ని మొక్కల గురించే సండే వీడియోలో ఇంక్లూడ్ చేస్తానని చెప్పాను కదా. సో ఇది 2 వీక్స్ అయిపోతుంది. సో మొక్కలు అయితే ఈ స్టేజ్లో ఉన్నాయి. అండ్ ఈ టబ్లో వచ్చేసి టమాటా అండ్ వంగ నారు పోసాడు అక్కడ నర్సరీలో అతను. సో అవైతే ఈ స్టేజ్లో ఉన్నాయి. వంకాయ మొక్కలు ఎక్కువ రాలేదు, కానీ టొమాటో బాగా వచ్చినాయి, జర్మినేట్ అయినాయి. అండ్ ఈ పెద్ద టబ్లో చుక్కకూర, పాలకూర, తోటకూర వేస్తే అసలు తోటకూర ఒక్కటి కూడా జర్మినేట్ అవ్వలేదు, పాలకూర బాగా వచ్చినాయి. సో నేను తోటకూర మళ్ళీ ఈరోజు సండే వేయాలన్నమాట. అండ్ బయట ఎంట్రన్స్ దగ్గర మొక్కల విషయానికి వస్తే ఇది వచ్చేసి బీన్స్, మంచిగా ఆకులు పెద్దగా అవుతున్నాయి, ఇప్పుడిప్పుడే స్టార్ట్ అవుతుంది. ఆ పాట్ సైజ్ సరిపోతుందా అన్న డౌట్ వచ్చింది నాకు ఈ వీక్. అండ్ మందారం అయితే ఈ వారంలో ఒక్క పువ్వు పూసింది, మొగ్గలు అయితే మంచిగా వస్తున్నాయి. దొండ తీగ మాత్రం చక్కగా, అన్నిటికన్నా ఎక్కువ గ్రోత్ దొండ తీగకే ఉంది. సో నాకు ఎక్కడికన్నా ఇక్కడే ఇంట్లో పాకించాలని ఉంది, బట్ కింద పెట్టాలంటే ప్రాణం ఒప్పట్లేదు, అంత స్పీడ్గా గ్రో అవుతుంది అది. మిర్చి అయితే చెట్టుకి చక్కగా వస్తున్నాయి, అండ్ పూలు కూడా ఉన్నాయి. సో ఆ రెండు పాలకూర హనీ అప్పుడు హైడ్రోపోనిక్స్ వేసినప్పుడు వేసిన పాలకూర, బేబీ స్పినాచ్ లాగా ఉన్నాయి అవి. సో అది మొక్కల అప్డేట్ అయితే. అండ్ 2 వీక్స్ నుంచి మా వేములవాడ టూర్ అయితే పోస్ట్ పోన్ అవ్వకుండా వచ్చింది కదా. సో ఈ కార్తీక మాసంలో వెళ్ళాలి అనేది యాక్చువల్గా ప్లాన్. సో అందుకనే నేను 15 డేస్ బ్యాక్ ఈ శారీ తీసుకున్నాను. వేములవాడ వెళ్తే పట్టు చీరలు లాంటివి క్యారీ చేయడం కష్టము, గుడికి చీర అయితే బాగుంటుంది అన్నట్టు తీసుకున్నాను. సో ఇది నేను ఇన్స్టాగ్రామ్ పేజ్ NB ఫ్యాషన్స్ హోల్సేలర్స్ వాళ్ళ దగ్గర తీసుకున్న, రీల్లో చూశాను నేను, ఇది రీల్స్ స్వైప్ చేస్తుంటే చూశాను. సో నాకు బాగా అనిపించింది వాళ్ళు ప్రజెంట్ చేసినప్పుడు. సో ఇంటికి వచ్చాక కూడా సేమ్ క్వాలిటీ ఉంది, పేస్టల్ షేడ్స్ వచ్చినాయి. అలానే బ్లౌజ్ వచ్చేసి డిజిటల్ ప్రింట్ తోటి వచ్చింది. శారీ మొత్తం ఏమో ఫర్ ఎంబ్రాయిడరీ వర్క్ ఉంది, అండ్ జెరీ బార్డర్ ఉంది. సో అలా కొంచెం ఫ్యాబ్రిక్ ఏమో షిఫాన్. సో నాకు జార్జెట్స్ అన్నా షిఫాన్స్ అన్నా చాలా ఇష్టము, లైట్గా ఉంటాయి కదా శారీస్, అందుకని సో అలా తీసుకున్నా. సో బ్లౌజ్ అయితే స్టిచ్ చేయించి రెడీగా పెట్టుకున్నాను, బట్ పోస్ట్ పోన్ అవ్వకుండా వస్తుంది. నాకు బాగా అనిపించింది, బ్లౌజ్ కూడా బాగుంది, పర్ఫెక్ట్ మ్యాచ్ అయింది. సో బ్లౌజ్ అండ్ శారీతో కలిపి నాకు 1250 రూపీస్ పడింది. సో మీకు ఎవరికైనా కావాలి అనుకుంటే నేను కింద ఇన్స్టాగ్రామ్ లింక్ అండ్ వాట్సాప్ గ్రూప్ లింక్స్, అవన్నీ వాట్సాప్ నెంబర్ కూడా ఇస్తాను. సో కాల్ అవన్నీ వేసి రెడీ చేసి పెట్టుకున్నాను శారీ, బట్ వెళ్ళడానికి అవ్వలేదు. హోప్ కార్తీక మాసం అయ్యాకైనా సరే వెళ్ళి దర్శనం చేసుకోవాలనుకుంటున్నాము, ఎందుకంటే 3 వీక్స్ నుంచి అనుకుని అవ్వట్లేదు కదా, అందుకని. సో ఎలా ఉంది శారీ నాతో కింద కామెంట్ సెక్షన్లో షేర్ చేసుకోండి. నా కలర్కి సూట్ అవుతుంది అన్నట్టు తీసుకున్నాను నేను ఇది. నాకు ఇంతకుముందు ఎప్పుడు ఇలా రెయిన్బో కలర్స్ ఇలా తీసుకోలేదు, అండ్ దట్టు ఇది పేస్టల్ షేడ్స్లో ఉంది కాబట్టి కొంచెం లైట్గా బాగుండింది అనిపించింది. అండ్ నాకు వర్త్ అనిపించింది, బ్లౌజ్ కూడా మనము కలిపి వచ్చింది కదా. చాలా ఇంకా డిఫరెంట్ మోడల్స్ ఉన్నాయి వాళ్ళ దగ్గర, పేజ్ అయితే చెక్అవుట్ చేసేయండి, కింద డిస్క్రిప్షన్లో ఇస్తాను. అండ్ సీజన్ వచ్చేసింది కదా, క్యాలీఫ్లవర్ పచ్చడి ఎంతమందికి ఇష్టము, నాకైతే ఆవకాయ తర్వాత క్యాలీఫ్లవర్ నా ఫేవరెట్ నిలవ పచ్చడి. బట్ ఆ పట్టిన 1 మంతే తింటాను, మళ్ళీ తర్వాత ముక్క మెత్తగా అయితే మాత్రం తినను. ఆవకాయ కూడా అంతే, నేను ఆవకాయ పచ్చడి పెట్టిన 1 మంతే తింటాను, ఆ తర్వాత మళ్ళీ నేను దాని జోలికి వెళ్ళను 1 ఇయర్ వరకు. ఎప్పుడన్నా పప్పులో గ్రేవీ వేసుకోవడం అట్లా చేస్తా, ఎందుకంటే ముక్క కరకరలాడుతూ ఉంటుంది కదా, అలా ఇష్టము. సో కావ్య వాళ్ళ ఫాదర్ వచ్చారు, మాల వేసుకున్నారు స్వామి కావ్యాన్ని చూడ్డానికని చెప్పి వస్తూ మా కోసం ఈ 2 క్యాలీఫ్లవర్స్ తీసుకొచ్చారు, పెద్దవి. ఇక్కడ కూడా దొరికితే, బట్ మాకేంటంటే మా ఊర్లో విజయవాడలో తోటలు ఉంటాయి అన్నమాట. సో మాకు కొంచెం తక్కువ రేట్కి వస్తే, అండ్ పువ్వులు చాలా ఫ్రెష్గా ఉంటాయి, అక్కడ టేస్ట్ కూడా బాగుంటాయి. సో 2 పువ్వులు తీసుకొచ్చారు. నాకన్నా పిచ్చిది కావ్య, అంత ఇష్టము క్యాలీఫ్లవర్ పచ్చడి అంటే. సో నేను డైట్లో ఉన్నాను కాబట్టి నేను తినట్లేదు, సో పట్టానన్నమాట ఈ 2 పువ్వులు. నాకు కర్రీ అంతకు ఇష్టం ఉండదు క్యాలీఫ్లవర్, అందుకని 2 పెద్ద పువ్వులు, అంటే ఈచ్ వన్ వచ్చేసి ఒక 300 గ్రామ్స్ వరకు ఉండింది ఫ్లవర్. సో దాన్ని మొత్తం నీట్గా క్లీన్ చేసేసి వాష్ చేసేసాను. వాష్ చేసిన తర్వాత
ఏమన్నా ఎక్కడైనా పురుగుందా లేకపోతే నల్లగా ఉన్నాయి అవన్నీ గీరేసుకోవాలి. గీరుకుని మనకి పిక్కిల్కి ఎంతైతే ముక్కలు కావాలో ఒక ఇంచ్ పీస్ 2 inches పీసెస్ అట్లా కట్ చేసుకొని ఫ్లవర్స్ని విడిగా పెట్టుకోవాలి. ఇప్పుడు ఒక గిన్నెలో వాటర్ తీసుకోవాలి. వాటర్ తీసుకుని అవి చక్కగా రోలింగ్ బాయిల్ అవుతూ ఉన్నప్పుడు అందులో సాల్ట్ పసుపు యాడ్ చేసుకుని ఈ క్యాలీఫ్లవర్ ముక్కలన్నీ ఆ వాటర్లో వేసేయాలి. సో ఇక్కడ నేను ఎందుకు గరిటెతో వేస్తున్నానంటే హాట్ వాటర్ చిందుతున్నాయి. లాస్ట్ వీక్ ఏదో వడియాలో ఏదో ఎంచుతున్నప్పుడు అక్క అవి వచ్చి నేను ఎంచుతాను అక్క నేను ఫ్రై చేస్తానని వచ్చి వేస్తుంటే నాకు ఎప్పుడూ కిచెన్లో ఆయిల్ మీద పడడము కాలడము ఇలాంటివి జరగవు. స్పీడ్గా ఇలా ఇసిరేసింది, అది వచ్చి నా చేతి మీద పడితే చేతుల మీద మచ్చ పడిపోయింది. సో ఆ భయం ఉంది బాగా కాలిందని. ఇంకా అప్పటి నుంచి ఇలా వేస్తాను అన్నమాట వాటర్లో కానీ ఆయిల్లో కానీ. సో స్టవ్ ఆఫ్ చేస్తాను నేను. వాటర్ బాయిల్ అయిన తర్వాత వేసి జస్ట్ ఒక 2 minutes ఉంచితే ఏంటంటే దానిలో ఏమన్నా అంటే క్యాలీఫ్లవర్కి చాలా మందులు వేసి పండిస్తారు. క్యాబేజ్ ఒకటి క్యాలీఫ్లవర్ ఒకటి విపరీతమైన మందులు కొడతారు, పురుగు వస్తుంది నేల మీద పండుతాయి కదా ఇవన్నీ. అందుకని మనము ఇట్లా హాట్ వాటర్లో సాల్ట్ అండ్ పసుపు వేస్తే కెమికల్స్ ఏమున్నా లేకపోతే పురుగులు ఏమన్నా ఉన్నా అండ్ క్యాలీఫ్లవర్లో ఒకలాంటి స్మెల్ ఉంటుందన్నమాట పంజెంట్ స్మెల్, అదొకటి పోతుందని చెప్పి మనం ఇట్లా హాట్ వాటర్లో వేస్తాము. సింపుల్ క్యాలీఫ్లవర్ పచ్చడి చేసుకోవడము, ఈజీగా కలిపేయచ్చు, ఎంతోసేపు పట్టదు. బట్ ఏంటంటే మనం ఇట్లా వాటర్లో వేసి తీస్తాం కాబట్టి ఈ ముక్కలు మళ్ళీ మనకి డ్రై అయిపోయేంత వరకు మనము ఆరబెట్టుకోవాలి. ఇదొక్కటే ప్రొసీజర్. క్యాలీఫ్లవర్ పచ్చడి, చిక్కుడుగాయ పచ్చడి ఒకటి ఈ సీజన్లో మిస్ అవ్వకుండా పెట్టుకోవాలి. రెండు కూడా టేస్ట్ చాలా బాగుంటాయి. చాలామంది క్యాలీఫ్లవర్ పచ్చడిని చింతపండు గుజ్జుతోటి పెడతారు, అలానే నిమ్మకాయ రసంతో కూడా పెడతారు. బట్ నాకు చింతపండు గుజ్జుతో అయితేనే చాలా ఇష్టము. సో ఈ ముక్కలన్నీ తీసేసేయాలి 2 minutes. ఇంకా అంతకుమించి ఏమి ఉండద్దు, ఉంటే ఉడికిపోతాయి ముక్కలు ఆ వేడికి, మగ్గకూడదు మనకి, ఆ క్రంచ్నెస్ అలానే ఉండాలి. సో తీసేసుకుని ఇలా ఏదన్నా మంచి వైట్ క్లాత్ ఏదైనా మంచి నీట్ క్లాత్ తీసుకుని అది నీట్గా ఉండాలి, దాని మీద ఈ ముక్కలన్నీ వేసేసేయాలి. మనము చక్కగా ఒక్కొక్క ముక్క దూరం దూరంగా పెట్టుకొని ఆరబెట్టుకోవాలి. నేను ఈవినింగ్ స్టార్ట్ చేశాను పిక్కిల్, నాకు టైం లేక సో ఎండ లేదు. ఒకవేళ నార్మల్గా మార్నింగ్ టైం అయితే కనుక ఒక్క 1.5 hours to 1 hour ఎండ బాగా వస్తుంది కదా మార్నింగ్ టైమ్స్, ఒక బాల్కనీలో ఎండకి లేదంటే పైన అట్లా ఒక 1 hour పెట్టుకుంటే తడేమీ లేకుండా ముక్కలు డ్రై అయిపోతాయి. సో ఈ 2 పువ్వులు పచ్చడి వచ్చేసి 1 month మా ఇంట్లో ఫినిష్ అయిపోతుంది. కావ్య తినేస్తుంది, తనకి బాగా ఇష్టము, అండ్ హనీ కూడా తింటుంది. హనీ నిన్న కలిపేటప్పుడే అమ్మ నువ్వు పచ్చడి కలుపుతున్నావా, అయితే నేను ఇది అయిన తర్వాతే అన్నం తింటానంటే ఇప్పుడు రెడీ అవ్వదు ఇది, ఇంక 1 day 2 days పట్టాలి అని చెప్పాను. సో ఈ ముక్కలన్నీ నేను నార్మల్ ఫ్యాన్ కింద ఇట్లా కిచెన్లోనే డ్రై చేస్తున్నాను కాబట్టి నేను 3 hours డ్రై అవ్వనిచ్చాను. కొంచెం ఏమన్నా వాటర్ ఉన్నా పికిల్ బూజ్ వచ్చేస్తుంది అని చెప్పి. సో మొత్తం ఇంత మంచిగా డ్రై అయిపోయినాయి. ఇప్పుడు మనం తాలింపు వేసుకొని పచ్చడి కలుపుకోవడమే. మేబీ చాలామందికి తెలిసి ఉంటుంది అండ్ ఒక్కొక్కరు ఒక్కొక్క పద్ధతిలో పడతారు. కొంతమంది ఏం చేస్తారంటే ముక్కల్ని ఆయిల్లో ఫ్రై చేస్తారు. మనం వాటర్లో వేసాం కదా, అలా వాటర్లో హాట్ వాటర్లో వేసినా సరే ఈ ముక్కల్ని ఈ స్టేజ్లో మళ్ళీ ఫ్రై చేస్తారు. బట్ ముక్కల్ని ఫ్రై చేస్తే ఏంటంటే మగ్గిపోతాయి, నాకు అలా ఇష్టం ఉండదు, ఇలా క్రంచీగా ఉంటేనే ఇష్టము. సో 1.5 kilos or 300 grams పువ్వుకి అయితే 50 grams కారము, 30 to 40 grams సాల్ట్, అలానే 100 grams చింతపండు గుజ్జు, 1 tablespoon మెంతుపిండి, అలానే 2 tablespoons ఆవపిండి అయితే పర్ఫెక్ట్గా సరిపోతుంది మనకి. అండ్ తాలింపు అంటే ఇంకా ఇందులో కరివేపాకు వేసుకోవచ్చు, ఇంగువ వేసుకోవచ్చు, ఏవైనా వేసుకోవచ్చు. బట్ నేను మాత్రము ఓన్లీ ఎండుమిరపకాయలు, జీలకర్ర, ఆవాలు వేశాను, ఇంగువ కూడా వేయలేదు. బట్ ఈ పచ్చడి మొత్తానికి ఫుల్ ఆఫ్ ఫ్లేవర్ అంటే వెల్లుల్లి. చాలామంది వెల్లుల్లిని అట్లా మనం ఆవకాయలో ఎలా వేస్తామో అలానే వేసుకుంటారు, అలా అయినా వేసుకోవచ్చు. బట్ ఎక్కువ ఊరదు అనిపిస్తుంది నాకు, అంటే ఇన్స్టెంట్గా 2 days నుంచే తినడం స్టార్ట్ చేసేస్తారు ఇంట్లో కాబట్టి. నేను గార్లిక్ని 20 garlic తీసుకుని ఇలా పొట్టు తీసేసి పైన మిక్సీ పట్టేశాను. సో నాకు గార్లిక్ ఫ్లేవర్ చాలా ఇష్టం కాబట్టి, అలా ఇష్టం లేదు మేము తినము గార్లిక్ అనుకుంటే అసలు స్కిప్ చేసేయచ్చు.
గార్లిక్ కొంచెం ఫ్రై అయిన తర్వాత మరీ ఎర్రగా అయిపోవాల్సిన అవసరం లేదు. చింతపండు గుజ్జు మనం ఎంతైతే తీసుకున్నామో, గ్రేవీ ఎక్కువ కావాలంటే మీరు 100 grams కన్నా ఇంకెక్కువ కూడా వేసుకోవచ్చు. ఆ పులుపుని మనము సాల్ట్ అండ్ కారంతో బ్యాలెన్స్ చేసుకుంటే సరిపోతుంది. సో ఈ చింతపండు గుజ్జు ఇంట్లో ఎప్పుడు నాకు రెడీగా ఉంటుంది. మొన్న అత్తయ్య వచ్చినప్పుడు కూడా గుజ్జు తీసి పెట్టి వెళ్ళారు. సో నేను గుజ్జు ఎప్పుడు స్టోర్ ఉంటుంది, ఫ్రెష్ కాదు కాబట్టి నేను ఏం చేశానంటే ఆయిల్లో కొంచెం ఫ్రై చేశాను, సో దట్ ఏదైనా చమ్మాలా ఉన్నా పాడవకుండా ఉంటుంది పచ్చడి అని. అండ్ నేను ఇక్కడ సాల్ట్ యాడ్ చేస్తున్నాను. మనం తీసుకున్న కొలతకి కొంచెం పక్కకు ఉంచేసేయాలి ఎప్పుడు కూడా సాల్ట్ అండ్ కారం రెండు. ఒక్కొక్కసారి సాల్ట్ ఎక్కువ తక్కువ ఉండడము, కారం ఎక్కువ తక్కువ ఉండడం ఉంటాయి కాబట్టి మనము సేఫ్ సైడ్గా ఎక్కువైతే తీలేం కాబట్టి తక్కువైతే యాడ్ చేసుకోవచ్చు అన్నట్టు నేను అలా కొంచెం ఉంచుతాను సైడ్కి. ఆ తర్వాత ఆవు పిండి, మెంతి పిండి. సో నేను ఇప్పుడు వేసిన మెజర్మెంట్ పర్ఫెక్ట్గా సరిపోయింది. నేను మళ్ళీ ఇంకా అసలు ఒక కొంచెం సాల్ట్ కానీ కారం కానీ ఏది యాడ్ చేయలేదు. నేను ఒకటే ఏం చేస్తానంటే ఈ పికిల్స్ ఇలాంటివి ఏదైనా ఉంటే కంజూసీలాగా ఆయిల్ తక్కువ యాడ్ చేస్తాను. సో చాలామంది అనుకుంటారు ఆయిల్ ఎక్కువ ఉంటేనే పికిల్స్ బాగుంటాయి, పికిల్ పాడవకుండా ఉంటుంది అండ్ టేస్ట్ కూడా ఉంటాయి అనుకుంటారు, కానీ అలా ఏం ఉండదు. ఆయిల్ తక్కువ ఉన్నా సరే ఉప్పు కారం పులుపు ఇవన్నీ పర్ఫెక్ట్గా బ్యాలెన్స్ అయిపోతే పచ్చడి టేస్ట్ బాగుంటుంది. నాకు అనిపిస్తుంది ఆయిల్ తక్కువ ఉంటేనే పచ్చడి టేస్ట్ ఉంటుంది అని, అందుకే ఆయిల్ అయితే తక్కువ యాడ్ చేస్తాను. బట్ నెక్స్ట్ డేకి కొంచెం పికిల్ కన్సిస్టెన్సీ వచ్చేస్తుంది. సో ఐరన్ బాండీ కదా చింతపండు గుజ్జు, ఇందులో మనము ఉంచకూడదు. మనకి పచ్చడి ఒకరోజు పొద్దున సాయంత్రం కలుపుకొని నెక్స్ట్ డే మనము బాక్స్లో పెట్టేసుకోవచ్చు అనమాట, అంటే స్టోర్ చేసేసుకోవచ్చు. అందుకనే నేను ఐరన్ బాండీలో తీసేస్తున్నాను. సో ఈ బాండీలో ఇది డిన్నర్ టైం కాబట్టి కావ్య ఎటు ఇప్పుడు తింటుంది అని చెప్పి టేస్ట్ చేయమని చెప్పాను అందులో రైస్ కలుపుకుని. సో ఉప్పు కారము అవి పులుపు తెలుస్తుంది కదా అని చెప్పి అలా టేస్ట్ చాలా బాగుంటుంది. ఇంకా మనము గ్రేవీ మొత్తం ఒక స్టీల్ గిన్నె లేదంటే ఒక గ్లాస్ గిన్నె ఏదన్నా తీసుకుని అందులో ఈ ముక్కలు ఇవన్నీ వేసి ఆ గుజ్జంతా ముక్కలకి బాగా పట్టేంత వరకు కలిపేసుకుంటే సరిపోతుంది. సో ఆయిల్ ఏంటంటే 1/2 కేజీ పువ్వుకి 1/2 లీటర్ నూనె పడుతుంది, 1/2 కేజీ పువ్వుకి 1/2 లీటర్ నూనె పడుతుంది. కానీ నేను 2 పువ్వులకి 1/2 లీటర్ నూనె పోసాను, నాకు ఆయిల్ పెద్దగా ఇష్టం ఉండదు అందుకని పోయలేదు. ఇట్స్ ఓకే ఆయిల్ వేస్తేనే టేస్ట్ ఉంటుంది అనుకునే వాళ్ళు ఆయిల్ ఎక్కువ యాడ్ చేసుకోవచ్చు, ఇలా కూడా బాగుంటుంది పచ్చడి. సో మంచిగా అంతా మిక్స్ చేసేసుకోవాలి, అడుగుకి గుజ్జు అదంతా ఉంటుంది కదా, చేయి పెట్టి కలిపితే ఇంకా బాగుంటుంది. సో నేను ఎప్పుడు చేతితోనే కలుపుతాను బట్ ఈసారి ఎందుకో ఇంకా గరిట పెట్టేశాను. సో ఇది ఇలానే ఉంచేసుకోవాలి, గరిట కూడా అలానే ఉంచుకుంటే నెక్స్ట్ డే ఇప్పుడు నేను నైట్ టైం స్టార్ట్ చేశాను కాబట్టి పచ్చడి మళ్ళీ నేను పొద్దున్నే లేవగానే పచ్చడి ఒకసారి మొత్తం అంతా మిక్స్ చేస్తాను కదా, అప్పటికి మనకి సరిపోతుంది. ఒక్కరోజు ఊరితే మనకి తినడానికి రెడీ అవుతుంది కాలీఫ్లవర్ పచ్చడి. అలానే చిక్కుడుకాయ కూడా మంచిగా ముద్దురు చిక్కుడుకాయలు దొరికితే ఇలానే పట్టుకోవచ్చు సేమ్. సో ఇది నెక్స్ట్ డే మార్నింగ్, అంటే ఈరోజు మార్నింగ్ అన్నమాట. సో పచ్చడి కన్సిస్టెన్సీలోకి వచ్చేసింది. సో చూసారు కదా ముక్క మనం ఆల్రెడీ హాట్ వాటర్లో వేసాము, అలానే ఒక 3 అవర్స్ అలా ఆరబెట్టాం కాబట్టి కొంచెం ఈ త్వరగా మగ్గిపోతుంది. ఉప్పు పులుపు కారం చేదు ఇవన్నీ పీల్చుకుని చాలా టేస్టీగా ఉంటుంది. మనం పెద్ద ముక్కలు కట్ చేసాము, అవన్నీ చిన్నగా అయిపోయినాయి అన్నమాట. యాక్చువల్గా చాలామంది ఇప్పుడే పట్టుకోరు పిక్కిలు, ఇది మనకి 6 months 1 year వరకు ఉండాలనుకుంటే కనుక మనము జనవరి డిసెంబర్ ఎండింగ్ ఆ టైంలో పట్టుకుంటే పెద్దవి ముదురు పువ్వులు మనకి అవి 6 months 1 year వరకు కూడా పచ్చడి బాగుంటుంది. బట్ మాకు ఇష్టం కదా అందుకని అంకుల్ తీసుకొచ్చారు డాక్టర్ అంకుల్ అని చెప్పి పెట్టేసుకున్నాము పిక్కిలు టేస్ట్ బాగుంటుందని. సో ఎక్కువ రోజులు నిలవ ఉండాలనుకుంటే మాత్రం ఇంకొక 1 month ఆగితే పువ్వులు బాగుంటాయి. సో ఇది మనం ఇంకా స్టోర్ చేసేసుకోవచ్చు, స్టోర్ చేసుకొని చక్కగా నెయ్యి వేసుకొని వేడివేడి అన్నంలో తినేయచ్చు కూడా. సో చూసారు కదా ఇది ఇవాళ వీడియో, మీ అందరికీ నచ్చిందని అనుకుంటున్నాను. వీడియో నచ్చితే లైక్ చేసి మీ ఫ్రెండ్స్ అండ్ ఫ్యామిలీ మెంబర్స్కి షీ స్వాతి అనే ఒక ఛానల్ ఉందని ఒక చిన్న వర్డ్ని స్ప్రెడ్ చేయండి. మళ్ళీ రేపు మంచి వీడియోతోటి మీ ముందుకు వస్తాను. అప్పటి వరకు సర్వే జన సుఖినో భవంతు.